స్తోత్రములు. మీ అందరికీ నా నిండు వందనములు. సర్వోన్నతుని వాక్కులు అనే ఈ టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రిల్లారా, దేవుడు ఎవరితో మాట్లాడతాడు అనంటే, ఎవరైతే ఆయన మాట విని వణుకుతారో వారితోనే ఆయన మాట్లాడతాడు. విశ్వాసంతోనూ, నిరీక్షణతోనూ, వినయంతోనూ, భక్తితోనూ యథార్థంగా ఎవరైతే దేవుని మాటలు వింటారో వారితో దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఖచ్చితంగా మాట్లాడతాడు. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం చదువుకుందాం వాక్య భాగాన్ని. లూకసువార్త 2:36 నేను చదువుతున్నాను. మరియు ఆషేరు గోత్రికురాలను పెనీయేలు కుమార్తెనైన హన్నాను ఒక ప్రవక్త ఉండేను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరిని మాటల ద్వారా సంపూర్ణంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది ప్రిల్లరా, ఈ ఆషేరు గోత్రం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. వాస్తవానికి ఈ ఒక్క వచనంలో 4 ప్రసంగాలు మనం వినవచ్చు. 1 ఆషేరు గోత్రం, 2 పెనీయేలు కుమార్తె, 3 హన్నా, 4 ప్రవక్తి. వీటిల్లో ఆషేరు గోత్రం గురించి మనం కొన్ని మాటలు విందాం. ఈ ఆషేరు గోత్రం ఎక్కడ పుట్టింది, ఈ ఆషేరు గోత్రం ప్రారంభం ఎక్కడ అనంటే, ఆదికాండం 30:12-13 ఈ ఆషేరు గోత్రం మనకు కనిపిస్తుంది. ఆషేరు ఒక పుట్టుక మనకు కనిపిస్తుంది. ఇక ఇక్కడ నుండి లూకాసువార్త 2:36, అలాగే ప్రకటన గ్రంథం 7:6 ఈ ఆషేరు గోత్రం గురించి మనం చూడవచ్చు, మనం చదువుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కనుక ఈ మాటలు మీరు గమనించాలి. ప్రిల్లారా, ఈ ఆషేరు గోత్రం చాలా ప్రత్యేకమైనటువంటి గోత్రం అని చెప్పాలి. కారణం ఏంటి అనంటే, పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ ఈ ఆషేరు గోత్రం మనకి అడపాదడప కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఆషేరు ఎవరు అనంటే, ఈ ఆషేరు జుల్ఫా కుమారుడు. ఈ జుల్ఫా ఎవరు అంటే లేయాదాసి. ఈ లేయా ఎవరు అనంటే యాకోబు మొదటి భార్య. కనుక ఈ మాటలు మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. ఈ ఆషేరు తండ్రి ఎవరు అనంటే యాకోబు. ప్రిల్లరా, ఈ ఆషేరు గోత్రం ఆదికాండంలో ప్రారంభమైంది. అలాగే ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ గోత్రాన్ని మనం చూస్తాం. అక్కడక్కడ ఖచ్చితంగా ఈ గోత్రం గురించి కొన్ని విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. అంతేకాదు, ఈ గోత్రం పరలోకం వరకు కూడా వెళ్ళిన గోత్రం ఇది. ఈ గోత్రం పరలోకంలో దేవునందు ముద్రించబడినటువంటి గోత్రం. యాకోబు 12 144,000 మంది. ఈ 144,000 మందిలో ఈ ఆషేరు గోత్రికులు 12,000 మంది ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఆషేరు గోత్రం కొనసాగించబడిన గోత్రంగా మనం గుర్తించాలి. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం కొనసాగాలి. నేటి దినాల్లో చాలామంది దేవుని సన్నిధిలో కొనసాగలేకపోతున్నారు. వివిధ రకాలైనటువంటి పాపాలకి లోనైపోతున్నారు. కక్కిన దానికి తిరిగిన కుక్క వలె, కడిగిన పంది మరలా బురదకు పోయినట్లుగా పాత జీవితానికి, రోత జీవితానికి వెళ్ళిపోతున్నారు. ప్రభువు నమ్మి కొంతకాలం ప్రభు సన్నిధిలో కొనసాగి, ప్రభు శరీరత్తాల్లో పాల్పంపులు పొంది, సంఘ సావాసం కలిగి, ప్రభు పరిచర్యలో కూడా కొనసాగిన అనేక మంది ఈరోజు దేవుని సన్నిధిలో కనిపించట్లా. కారణం ఏంటి అనంటే, ఆగిపోతున్నారు, సాగలేకపోతున్నారు. ప్రకటన గ్రంథంలో మనం ఏం చూస్తాము అనంటే, నీ మొదటి ప్రేమను కనిపొచ్చాలి, పడిన స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది నీ మొదటి ప్రేమను కనిపొచ్చు. కనుక ప్రియులారా, పడిపోయిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారు లేవాలి. దేవుని సన్నిధిలో వాళ్ళు సరిచేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో కొనసాగాలి. దేవుడు లేని జీవితం శూన్యం అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ ఆషేరు గోత్రం ఎలాగా కొనసాగించబడిన గోత్రంగా ఉందో అలాగా మనం దేవుని సన్నిధిలో కొనసాగాలి, ప్రార్థనలో కొనసాగాలి, ఆరాధనలో కొనసాగాలి, దేవుని పాటల్లో కొనసాగాలి, ఆత్మీయతలో కొనసాగాలి, పరిచర్యలో కొనసాగాలి. దేవుని సన్నిధిలో దేవునితో పాటు కొనసాగేవారుగా మనం ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు
సేవకులు కూడా కొంతమంది కొంతకాలం సేవ చేసి తిరిగి వారు ఆగిపోతున్నారు, పరిచర్య జరిగించలేకపోతున్నారు. అది చాలా తప్పు. నాగడమ్మ చేసి ఇక్కడ తీసిన వాడు నాకు పాత్రుడు కాదని ప్రభు చెప్పాడు. ప్రభుని నమ్మాం, ప్రభు సేవ చేస్తూ ఉన్నాం, ఇక కొనసాగాల్సిందంతే. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నష్టమైనా లాభమైనా లేమైనా కలిమైనా అపాయమైనా ఉపాయమైనా కీడైనా మేలైనా షాపైనా దీవునైనా మరణమైనా నిజమైనా ప్రభు సన్నిధిలో ప్రభు పరిచర్యలో ప్రభు కార్యక్రమాల్లో మనం కొనసాగిపోవలసిందే. అలా ఎంతోమంది భక్తులు భక్తురాళ్ళు కొనసాగిన వారు ఉన్నారు. మన పాత్ర బుద్ధంలో చూసినా కొత్త బుద్ధంలో చూసినా అనేక మంది భక్తులు భక్తురాళ్ళు దేవుని సన్నిధిలో నిరాటంకంగా కొనసాగారు. వాళ్ళు కొనసాగారు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కరువు కాటకాలు వచ్చినా దేవుని సన్నిధిలో వాళ్ళు కొనసాగిపోయారు అంతే. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో సాగాలి. హానోకు దేవసంలో కొనసాగాడు, అబ్రహాము దేవసంలో కొనసాగాడు, మోషే దేవసంలో కొనసాగాడు, హానోకు దేవసంలో కొనసాగాడు, ఏలియా ఎలీషా దేవసంలో కొనసాగారు, దావీదు దేవసంలో కొనసాగాడు, అపోస్తులు దేవసంలో కొనసాగారు, ఇంకా ఎస్తేరు రూతు హన్నాను ప్రవక్తి మరేమో తల్లి ఇంకా వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో కొనసాగిన వారే, ఉన్నత శిఖరాలు ఎక్కిన వారే, దేవుని మెప్పు పొందిన వారే. అలాగే ప్రిల్లరా మనం కూడా దేవుని సన్నిధిలో కొనసాగాలి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో సాగిపోవాలి. ఆగితే ప్రమాదం, సాగిపోతే పరలోకం. ఏది కావాలో మనం కోరుకోవాలి. ఉదాహరణకి పేతురు ఉన్నాడు, ధోనిలో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద ఉన్నాడు. పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే ఈ నీళ్ల మీద నడవటానికి సెలవమన్నాడు. ప్రభు అన్నాడు, అలాగే రమ్మని చెప్పాడు. ప్రిల్లరా పేతురు ఆలోచన మంచిదే. ఏంటి అని అంటే, ప్రభు ఎలాగ నీళ్ల మీద నడిచాడో అలాగ నేను నడవాలనుకున్నాడు. మంచిదే, ప్రభులాగా నడవటం మంచిదే, ప్రభులాగా ప్రార్థన చేయడం మంచిదే, ప్రభులాగా పరిచర్య చేయడం మంచిదే, ప్రభులాగా జీవించడం మంచిదే, ప్రభులాగా ప్రేమ కలిగి ఉండటం మంచిదే, ప్రభులాగా దయ కలిగి ఉండటం మంచిదే, ప్రభులాగే లోకంలో దేవుడి కోసం బ్రతకడం మంచిదే. అది మంచిదే. సరే ప్రభు చెప్పాడు రమ్మని, నేల మీద నడిచాడు, ఇక నాలుగు అడుగులు వేసాడు, ఇక అంతే. గాలి వచ్చింది, గాలి చూసి భయపడి ఆగిపోయి మునిగి సాగాడంట. మునిగిపోయే పరిస్థితి వచ్చింది. పిల్లలు గమనించండి, మాటలు అర్థం చేసుకోండి. కారణం ఏంటి అని అంటే, ప్రభును చూస్తూ ప్రభు మాట ప్రకారంగా నడిచినంతే బాగానే ఉన్నాడు. అతను బాగానే నడిచాడు, అడుగులు బాగానే వేశాడు. ఎప్పుడైతే గాలి చూసి భయపడ్డాడో, ఎప్పుడైతే ఆగిపోయాడో, అప్పుడు మునిగిపోవటం ప్రారంభమైంది తన జీవితంలో. అలాగే దేవుని సన్నిధిలో మనం కొనసాగకుండా, దేవుని సన్నిధిలో కొనసాగకుండా అలా ఆగిపోయిన పరిస్థితిలో మనం ఉంటే, దేవునితో మన జీవితం కొనసాగింపు లేకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితిలో ఉంటే, ఖచ్చితంగా ఈ లోకమైన సముద్రంలో నువ్వు మునిగిపోతావు. జీవితం అంతా కూడా అగాధమైపోతుంది. కనుక ఈ మాటలు మనస్కరించండి. ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధిలో కొనసాగాల్సిన వారమే. ఎలాంటి స్థితిగతి మనకు వచ్చినా దేవుని సన్నిధిలో ఆగకుండా సాగిపోవాల్సింది. ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో ప్రిల్లరా విశ్వాస వీరులు కనిపిస్తారు. వాళ్ళకి ఎన్నో చిత్రహింసలు, ఎన్నో కరువు కాటకాలు, వాళ్ళు రంపాలతో కోయబడ్డారంట, వాళ్ళు హత్యలు చేయబడ్డారు, భయంకరమైనటువంటి హింసలు పొందారు, వాళ్ళు కరువు కాటకాలు అనుభవించారు. తినడానికి సరైన తిండి లేకపోయినా, కట్టుకోవడానికి సరైన గుడ్డ లేకపోయినా, ఉండటానికి సరైన నివాసం లేకపోయినా, వాళ్ళ పరిస్థితి ఎంతో హింసకరంగా ఉన్నా కానీ వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు, దేవుని సన్నిధిలో కొనసాగారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా అలాగ మనం సాగేవారుగా ఖచ్చితంగా ఉండాలి. కనుక ప్రియులారా ఈ మాటలను మనసులో పెట్టుకోవాలని, ఈ మాటల ప్రకారంగా నీ జీవితాన్ని దేవునికి అనుకూలంగా కట్టుకోవాలని నేను ఎంతో ఆశిస్తున్నాను, ఎంతో కోరుకుంటున్నాను. కనుక ఈ మాటలు అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు బయలుపరుస్తున్నాడు. కనుక ప్రియులారా ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ దేవుని సన్నిధిలో ఆగిపోతే అది ప్రమాదం అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో సాగిపోవాలి, దేవుని కార్యాల్లో సాగిపోవాలి, దేవుని కార్యక్రమాల్లో సాగిపోవాలి, దేవుని సంఘ క్రమాల్లో సాగిపోవాలి అంతే. ఈరోజు
చిన్న చిన్న విషయాలకు కూడా గుడికి రాకుండా ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న విషయాలకి, ఉదాహరణకి ఆరోగ్యం బాగాలేదని ఆరాధనకి రారు, చుట్టాలు వచ్చారని ఆరాధనకి రారు, ఊరెళ్ళాలి అని ఆరాధనకి రారు, పనులు అవ్వలేదు అని ఆరాధనకి రారు. ఏదో ఒక సాగు చెప్పి దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఆగిపోతున్నారు. దేవుని సంఘ క్రమానికి కట్టుబడకుండా, దేవుని యొక్క కూడికలకి హాజరు కాకుండా ఆగిపోతున్నారు అనేక మంది. తద్వారా నష్టమే, తద్వారా కీడే, తద్వారా తప్పకుండా ఏదొక దెబ్బ తగలక మానదు. కనుక ప్రియులారా, మనం ఖచ్చితంగా ఈ ఆషేరు గోత్రం ఎలాగ కొనసాగిందో దేవుని సన్నిధిలో అలాగ మనం కొనసాగాలి. చాలామంది చేయకూడని చేస్తున్నారు, కొనసాగకూడని వాటిల్లో కొనసాగిపోతున్నారు. ఇది అంత దురదృష్టకరమైన విషయం, ఎంత విషాదకరమైన విషయం. ఉదాహరణకి మోసం చేయకూడదు, మోసం చేస్తున్నారు, మోసంలో కొనసాగిపోతున్నారు. అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధాల్లో కొనసాగిపోతున్నారు. వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం చేస్తున్నారు, వ్యభిచారంలో కొనసాగిపోతున్నారు. దొంగతనాలు చేయకూడదు, దొంగతనాలు చేస్తున్నారు, వాటిలో కొనసాగిపోతున్నారు. విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేస్తున్నారు, వాటిలో కొనసాగిపోతున్నారు. అక్ర సంబంధాలు పెట్టుకోకూడదు, తప్పుడు స్నేహాలు చేయకూడదు, చెడు సంబంధాలు కలిగి ఉండకూడదు, తప్పుడు మార్గాల్లో నడవకూడదు, ఆయన అవన్నీ చేస్తున్నారు, వాటన్నిటిలో కూడా కొనసాగిపోతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అనేకమైన పాపాలు చేస్తూ ఆ పాపాల్లో కొనసాగిపోతున్నారు. పాపిష్టి ప్రజలతో కలిసిపోయి మన దేవుని బిడ్డలు, మన క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగిన వారు అని కూడా మరిచిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా లోకంలో అవిశ్వాసులతో, భక్తిహీనులతో, అన్యులతో కలిసి, అపవిత్రమైన వారితో కలిసి, పిల్లరా ఎంతోమంది విశ్వాసులు పడిపోయి అలాగ వాటిలో కొనసాగిపోతున్నారు. అటువంటి స్నేహాల్లో కొనసాగిపోతున్నారు, అటువంటి తప్పుడు సంబంధాల్లో కొనసాగిపోతున్నారు. ఇదంతా కూడా నీకు ఉరిగాదా? ఇదంతా నీకు ప్రమాదం కాదా? దీనివల్ల నష్టం కొని తెచ్చుకున్నట్టే కదా. ఎంతోమంది దేవుని సన్నిధిలో ప్రారంభంలో బాగానే కొనసాగారు, మధ్యలో ఏదో ఆశలు, ఏమో ఆవేశాలు, తద్వారా పిల్లరా జీవితాలు మధ్యలోనే ముగించేశారు. దేవుణ్ణి పోగొట్టుకున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, రక్షణ పోగొట్టుకున్నారు, వారిలో దేవుడు నింపిన నిత్య జీవాన్ని పోగొట్టుకొని చివరికి వాళ్ళ జీవితాల్ని ముగించేశారంతే. కనుక ప్రిల్లారా, ఎటువంటి పరిస్థితి మనకు సంభవించినా ఈ ఆషేరు గోత్రం ఎలాగ కొనసాగించబడిందో అలాగనే ఖచ్చితంగా మనం కొనసాగాలి. ఆయన అనుసరించే విషయంలో, ఆయన సేవించే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో, ఆయన అడుగుజాడల్లో నడిచే విషయంలో ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఆ పరలోక రాజ్యాన్ని మనం ఆనందంగా అనుభవించగలం, ఆ దేవదేవుడిని కనులారా చూడగలం, యుగ యుగాలు తరతరాలు దేవునితో పాటు ఉండి అత్యానంద భరితులమై హర్షిస్తాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లారా, ఈ మాటలు ఆలోచించండి, ఈ మాటలు జ్ఞాపకంలో ఉంచుకోండి, ఈ మాటలు తలబోసుకోండి. ఎప్పటికప్పుడు ఈ ఆషేరు గోత్రికురాలైనటువంటి హన్నాను ప్రవృత్తి ప్రిల్లారా ఏమి కూడా దేవుని సన్నిధిలో సాగిపోయింది, సాగిపోయింది. ఏమికి తగిలి దెబ్బలు, అలాంటి ఎలాంటి దెబ్బలు కాదు. ఇత్త వయసులోనే భర్త చనిపోయాడు, ఏడేళ్ళేనంట పెనుడితో సంసారం చేసింది, బహుకాలం గడిచిన ఉద్రాలు అయిపోయిందా, వృద్ధత్వం వచ్చేసిందా. అంతేకాదు ఇంక సంతానం ఉందని కూడా మనం చెప్పలేం, అంతేకాదు ఇక ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయని చెప్పలేం. కారణం ఏంటి అని అంటే నిస్సహాయరాలలాగా ఎప్పుడు కూడా ఇక దేవుని సన్నిధిలో ఉంటమే చెప్పాలి. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఈమె కుటుంబం బాగా బతికిన కుటుంబమే, వాస్తవానికి వీళ్ళు శ్రీమంతులే, వాస్తవానికి సమృద్ధి కలిగిన వారే. కానీ ఈమె పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. బాగా బతికిన కుటుంబం చితికిపోయింది అంటారు కదా, అలాగా ఈమె పరిస్థితి, ఈమె జీవితం చితికిపోయింది అంతే. ఇప్పుడు చూస్తే ఆస్తి కనిపించట్లా, ఇప్పుడు చూస్తే పిల్లరా మరి భర్త లేడు, ఆమెను పలకరించేవారు ఎవరున్నారో లేరో, ఆ విషయాలన్నీ కూడా బైబిల్ చూస్తే మనకు తెలుస్తుంది.
కనుక ప్రియులారా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఏమో ఆ దేవస్థానంలో కొనసాగిపోయింది, కొనసాగిపోయింది. అంతేకాదు ఏమో వేటిలో వేటిలో కొనసాగిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. వేటిలో కొనసాగింది అని అంటే దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆలయాన్ని విడవకుండా దేవుని మందిరంలో ఆమె కొనసాగిపోయింది. దావీదు గారు కూడా ఇలా అన్నాడు, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తున్నాను. అవును ప్రియులారా, దేవుని మందిరంలో మన నివాసం ఉన్నారు. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపే అనుభవం మనకు ఉండాలి. ఈరోజు వాస్తు చెప్పాలంటే మందిరాలు ఖాళీగా ఉండకూడదు, ప్రతిరోజు ప్రార్థన జరగాలి. కొంత టైం అయినా, రోజుకి కొంత టైం అయినా ప్రార్థన మందిరంలో జరుగుతుండాలి. ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, లేక 10 మంది అయినా, 100 మంది అయినా, 50 మంది అయినా, ఎంతమంది అయినా సరే దేవుని సన్నిధిలో ప్రతిరోజు దేవుని మందిరంలో ప్రార్థనలు చేయడం ఎంతైనా ఆ సంఘానికి మంచిది, ఆ సేవకునికి, తన కుటుంబానికి మంచిది, పరిచర్యకు మంచిది. కనుక దేవుని మందిరంలో ఎప్పుడూ కూడా మనం ఉండే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజుల్లో అంత బిజీ అయిపోతున్నారు, దేవుని మందిరానికి కూడా రాలేనంత బిజీ, ఆరాధనకు కూడా హాజరవ్వలేనంత బిజీ అయిపోయారు. బిజినెస్లు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, పనులు, ఇంకా రకరకాల కార్యక్రమాల్లో బిజీ అయిపోతున్నారు. టైం అంటలా దేవుని సన్నిధిలో గడపటానికి. ఇది ఎంత విచారకరమైన విషయం! జీవం కలిగిన దేవుని సన్నిధిలో గడిపే టైం నీకు ఉండట్లేదు, దేవునితో దేవుని సన్నిధిలో గడిపే టైం నీకు ఉండట్లేదు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యు బృందంతో ఇలా అన్నాడు, ఒక్క గడి అయినా మీరు నా కోసం మేల్కోలేరా? ఒక్క గంట అయినా, రోజుకి ఒక్క గంట అయినా ప్రభు సన్నిధిలో గడపలేవా? ప్రభు మందిరంలో రోజుకి ఒక్క గంట అయినా మోకాళ్ళుని ఆ దేవునికి ప్రార్థన చేయలేవా? ఆ అనుభవం మంచిది ప్రియులారా. ప్రార్థనే మనకి గొప్ప ఆయుధం, ప్రార్థనే సైతాన్ని జయించేలాగా చేసేటువంటి గొప్ప సాధన, గొప్ప అనుభవం. ఈరోజున గొప్ప స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క సేవకుడు, సేవకురాలు మోకాళ్ళ అనుభవం కలిగిన వాళ్ళే. కనుక మోకాళ్ళ అనుభవం మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో, మందిరంలో ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. ఇంట్లో ఒక్కొక్కసారి ఆ విసులుబాటు ఉండదు, బయట ఇంకెక్కడా ఉండదు. దేవుని మందిరంలో ప్రార్థన ఖచ్చితంగా ఆ అనుభవం మనం నేర్చుకోవచ్చు. అందుకే దేవుడు అన్నాడు, నా మందిరం సకల జనులకి ప్రార్థనా మందిరం. ఈరోజు మందిరాలకి ప్రార్థన చేసుకోవడానికి ప్రజలు రావటం తక్కువైపోతుంది. కనుక ప్రియులారా, ప్రార్థన దేవుని మందిరంలో ప్రతిరోజు జరిగితే మంచిది, ప్రతిరోజు జరిగితే అది ఎంతైనా మంచిది. ఎంతో కొంతమంది అందరూ వచ్చి చేసుకోవాలి అంటే అది జరగని విషయం. కనీసం కొందరైనా నేను దేవాలయానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలని ప్రతిరోజు ఆ తీర్మానం కలిగి ఉంటే అది ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం. ఈరోజు నుంచైనా నువ్వు ప్రారంభం చేయి. విశ్వాసంతో, పవిత్రతతో, భక్తితో, నీతితో, యథార్థతతో, నిరీక్షణతో దేవుని గడప వద్ద కనిపెట్టుకొని దేవుని ధవల సింహాసనాన్ని కదిలించగలిగినటువంటి ఉపవాస ప్రార్థనలు మనం చేసుకుంటే అది ఎంతైనా మంచిది. ఎంత గడ్డు సమస్యలైనా ఆ ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రియులారా అవి తొలగిపోతాయి. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని ఒత్తిడులున్నా, ఎన్ని బలహీనతలున్నా ఆ విశ్వాసయుతమైనటువంటి ఉపవాస ప్రార్థనల ద్వారా అవన్నీ కొట్టుకుపోతాయి. అంతే, సైతానుడు కూడా నిన్ను శోధించలేడు ఉపవాస ప్రార్థనలో నువ్వు గడిపితే. కనుక ప్రియులారా, హన్నావలే మన ఉపవాస ప్రార్థనలో చేద్దాం. ఈరోజు చాలా సంఘాలలో నెలకి ఒక ఉపవాస కోడిక జరుగుతుంది, ఆల్ నైట్ ప్రేయర్ అని జరుపుతున్నారు. మంచిదే,
నేనిచ్చే సలహా ఏంటి అంటే, సంఘం అంతా కలిసి వారం ఉపవాసంటే ఇంకా చాలా మంచిది. సేవకుడు తన కుటుంబం వారం కూడా దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉంటే సేవలు అత్యధికమైన అభివృద్ధి పొందగలం, అత్యధికమైన విజయం సైతాన మీద మనం పొందగలం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. ఇదిగో చూడండి, ఈమె ఉపవాస ప్రార్థనలో కొనసాగింది, ఈమె దేవుని మందిరంలో కొనసాగింది. అలాంటి అనుభూతి మనకు ఉండాలి. అంతేకాదు, ఈమె ప్రియులారా దేవుణ్ణి కొనియాడింది. ఏమా దేవుణ్ణి కొనియాడింది అనగా దేవుణ్ణి ఆరాధిస్తుంది. కనుక మన జీవితంలో ఆరాధన ధూపం దేవునికి ఎప్పుడు కూడా అందిస్తా, ప్రతి విషయంలో దేవుణ్ణి ఆరాధిస్తా. ఆయన చేసిన మేలులు, ఆయన ఉపకారాలు, ఆయన మనకు చేసినటువంటి ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి. అసలు గొప్ప అదృష్టం ఏంటి అని అంటే, ఈ జీవితంలో మన దేవుడిని మనం కలిగి ఉంటామే. దేవునికి స్తోత్రం. దేవా, నువ్వు నాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి నీకు స్తోత్రం. నువ్వు నాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రం. నువ్వు నాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి స్తోత్రం. నువ్వు నాకు ఇచ్చిన పరలోకాన్ని బట్టి స్తోత్రం. నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటిని బట్టి స్తోత్రం. నా జీవితంలో నువ్వు చేసిన మేలును బట్టి స్తోత్రం. నువ్వు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రం. భర్తను బట్టి స్తోత్రం, బిడ్డలు బట్టి స్తోత్రం, భార్యను బట్టి స్తోత్రం. నువ్వు నాకు ఇచ్చిన సేవకుని బట్టి స్తోత్రం, సంఘాన్ని బట్టి స్తోత్రం. ప్రిల్లరా, ఇలా ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఆయన స్తుతించాలి. ఆయన ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి స్తుతించాలి. ఆయన ఇచ్చిన చదువుని బట్టి స్తుతించాలి. ఆయన ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి స్తుతించాలి. ఆయన నీకు ఏమి ఇచ్చాడో వాటన్నిటినీ కూడా తలబోసుకొని దేవుని స్తుతించాలి. శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, సమృద్ధి, ఇవన్నీ దేవుడు ఇచ్చినవే కదా. వీటన్నిటిని బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. కనుక ప్రియులారా, ఆత్మతో సత్యముతో అనుదినము అనుక్షణము, ఒక మాటలో చెప్పాలంటే నిత్యం కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా, దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి. అది గొప్ప భాగ్యం. మన స్తుతుల సింహాసనంపై దేవుణ్ణి ఆశీనుడిగా చేసి ఆయన పాదాల ఎదుట మనం సాగిలపడి ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలని మన గుండెలు కత్తుకొని ఆ దేవదేవుని ఆరాధించడం అనేది గొప్ప భాగ్యం. ప్రిల్లారా, దూతలన్నా ఒకే కోణంలో ఆరాధిస్తారు. పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఒకే రీతిలో వాళ్ళు ఆరాధన చేస్తారు. అంతకంటే గొప్ప భాగ్యం మనకుంది. ఆయన్ని ఎన్నో విధాలుగా వర్ణించి మనం ఆరాధన చేయొచ్చు. సర్వశక్తుడానికి స్తోత్రమని ఆరాధన చేయొచ్చు. సృష్టికర్త నీకు స్తోత్రమని ఆరాధన చేయొచ్చు. మహోన్నతుడానికి స్తోత్రమని ఆరాధన చేయొచ్చు. మహనీయుడానికి స్తోత్రమని ఆరాధన చేయొచ్చు. ప్రేమమయుడానికి స్తోత్రమని ఆరాధన చేయొచ్చు. సార్వభౌమ అధికారం కలిగిన వాడా అని ఆయన్ని స్తుతించవచ్చు. సర్వభౌమ అధికారం కలిగిన వాడా అని ఆయన స్తుతించవచ్చు. శ్రీమంతుడా అని స్తుతించవచ్చు. ఎన్ని కోణాల్లో ఆయన స్తుతించవచ్చు, ఎన్నో కోణాల్లో ఆయన స్తుతించవచ్చు. ఆయన పేరుల్ని తలబోసుకుంటూ, ఆయన క్రియల్ని తలబోసుకుంటూ, ఆయన ప్రేమను తలబోసుకుంటూ మనం ఆయన ఆరాధిస్తూ ఉండాలి. ప్రియులారా, గొప్ప ఆరాధకులుగా మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో కొనసాగాలి. ఈ ఆషేరు గోత్రం అలాగే చేసింది. ఈ హన్నాగారు అలాగే చేశారు. దేవుణ్ణి ఆరాధించటం. ప్రియులారా, తన జీవితంలో ఉన్న ఆ శ్రమలేమి జ్ఞాపకం చేసుకోవట్లే. దేవుని మీద సరుకోవట్లేదు, కొనుక్కోవట్లేదు. దేవుడు ఏంటి, ఎత్తు వయసులోనే నా భర్తను తీసుకెళ్ళిపోయాడు అనుకోవట్లేం. ఆమె కృతజ్ఞతతో ఆరాధిస్తుంది. దేవుడు ఇచ్చిన ఆయన ఇవ్వాలి, తీసుకున్న ఆయనే తీసుకోవాలి. ఎంత గొప్ప అనుభవం ప్రియులారా. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఆరాధిస్తారు. అసలు ఎంతోమంది ఏదన్నా ఒక చిన్న దెబ్బ తగిలితే, ఏదన్నా ఒక నష్టం వస్తే, ఏదన్నా కష్టం వస్తే దేవుణ్ణి దేవుని మీద సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. దేవుని తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత విచారకరమైన విషయం, ఎంత దారుణమైన విషయం ప్రియులారా. గమనించండి ఈ మాటలు. కనుక ఏవలి మనం ఆరాధన చేద్దాం. ప్రతి విషయంలో మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం.
అంతేకాదు మరొక విషయం చెప్పి నేను ఇంక ముగింపులోనికి వెళ్తాను. అదేంటి అని అంటే, ఏమ యేసు ప్రభు గురించి ఇతరులతో మాట్లాడింది, అనగా సువార్త సేవ చేసింది, సువార్త పరిచర్య జరిగించింది. దేవునికి స్తోత్రం ఇందని బట్టి అన్నిటికంటే గొప్ప పరిచర్య సువార్త పరిచర్య. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నావా నీ తోటివారితో? యేసుక్రీస్తు గురించి నీ ఇంటి వారితో చెప్తున్నావా? యేసుక్రీస్తు గురించి నీ ఇరుగు పొరుగు వారికి చెప్తున్నావా? యేసుక్రీస్తు గురించి నీ బంధువులకి, స్నేహితులకి, నీ శ్రేయోభిలాషులకి చెప్తున్నావా? యేసుక్రీస్తు గురించి చెప్పు. ఈ లోకంలో ఎవరి గురించి చెప్పినా నీకు ఉపయోగం లేదు. నీ గురించి నువ్వు ఎన్ని చెప్పుకున్నా ఉపయోగం లేదు. ప్రభువు నమ్మిన మాట నిజమే అయితే నువ్వు ఖచ్చితంగా యేసుక్రీస్తు గురించి చెప్పాలి. శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. ఆయన మన కోసం చనిపోయి సమాధి చేయబడి మూడో దినాలు మృత్యుం చేయడం, లెగిసి పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్చిన ఆశయుండే తిరిగి మన కోసం రాబోతున్నాడనే సత్యాలని నువ్వు తెలియని వారికి తెలియ చెప్పాలి. యేసుక్రీస్తు గురించి నీకు తెలిసిన ప్రతి సంగతి చెప్పాలి. కనుక ప్రియులారా, ఈ మాటలన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని చక్కగా ఈ ఆషేరు గోత్రం వలె మనం కూడా దేవునితో, దేవుని సన్నిధిలో పరలోకం వరకు కూడా యేసునామలో కొనసాగదుము గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతులైన తండ్రి, సర్వాధికారమైన దేవ, మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభు, ఆషేరు గోత్రం గురించి ప్రత్యేకమైన కొన్ని విషయాలు మాకు బోధించారు, అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరూ కూడా ఆషేరు గోత్రికురాలు అన్నని ప్రవర్తవలే నాయన, మీ సన్నిధిలో నిరాటంకంగా పరలోకరాజ్యం చేరే వరకు కూడా మేము కొనసాగటానికి సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాలు, అభ్యంతరాలు, ప్రతి విధమైన శోధన సమస్యలు యేసునామలో మీరు తొలగించి నీతి అని మీ యొక్క దక్షిణ హస్తంతో దేవా మా కుడిచే పట్టుకొని పరలోకరాజ్యం వరకు కూడా నడిపించమని, మీ అడుగుజాడల్లో నడిపించమని, మీ కృపాక్షామాల్లో నడిపించమని, ఈ వర్తమానాన్ని నిన్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించమని యేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సావాసు ఇప్పుడు ఈ లోకంలో ఎల్లప్పుడు చెరిచిన మనకి, ప్రత్యేకించి ఈ వర్తమానాన్ని వీక్షించిన టీవీ ప్రేక్షకులందరికీ తండ్రి దేవుడు తోడుగుండి ఆశీర్వదించి పరలోక రాజ్యం వరకు కొనసాగించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. దేవుని నామాని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సర్వోన్నతుని వాక్కులు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదా, మంచిది. దైవజనుడైన మోజెస్ గారి ద్వారా ఆషేరు గోత్రమును గురించి అనేక సంగతులు మనం తెలుసుకున్నాము. ఈ ఆషేరు గోత్రం వల్లే మీరందరూ దేవుని సన్నిధిలో పరలోకం చేరే వరకు సాగుదురుగాక. ఆమీన్. ప్రిలారా, ఈ యొక్క ప్రతీ నెల రెండవ సోమవారం సాయంత్రం 6:30కు, మరలా తిరిగి 4వ సోమవారం సాయంత్రం 6:30కు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. మరియు మీ కానుకలు, మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకాప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాత గిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.